Hi friends, welcome to Atta Kodala Vantillu. Ee roju manam martha kajal chesukundam. Dan kosam manam oka kappu maida pindi teesukunnanu. Oka bowl teesukondi. Dantlo kappu maida pindi. Ee maida pindilo oka chitikedu idi vanta soda. Annitlo vestuntam kada baaga గొల్లగా రావడానికి వంట సోడా ఒక చిటికెడు సాల్ట్ కూడా ఒక చిటికెడు వేయండి ఎక్కువ అక్కర్లేదు బాగా కలుపుకొని ఒక రెండు స్పూన్లు ఘీ వేసుకుందాం ఘీ ఒక రెండు స్పూన్లు సరిపోతుంది ఇది బాగా కలుపుకోవాలి పిండంతా బాగా ఇలా కలిసేటట్టు కలుపుకొని కొంచెం కొంచెం నీళ్ళు వేసి మనం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి కొంచెం వేసి వేయండి సరిపోతుంది ఇలాగా నీట్గా పేస్ట్ బాగా ఇది ఇలా ముద్ద అయ్యేటట్టు కలుపుకోవాలి ఎక్కువ వాటర్ అయ్యక్కర్లేదు ఇది ఇలాగ అయ్యేటట్టే వాటర్ కొంచెం కొంచెం చూసుకొని వేయండి బాగా ఒక 5 నిమిషాలు మనం ఇలాగ కలుపుతూ ఉండాలి ఒక 5 నిమిషాలు కలిపిన తర్వాత ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోండి మూత పెట్టి ఒక 20 నిమిషాలు ఇలా మూత పెట్టి పక్కన ఉంచండి 20 నిమిషాలు అయింది కదా చూద్దాం మూపేసి మరొకసారి ఒక 2 మినిట్స్ ఇలా బాగా చేసుకోండి మెత్తగా పక్కన పెట్టుకొని ఒక పేట తీసుకొని దీని మీద మనం పాముకోవాలి మైదా పిండి కొంచెం వేసుకొని అంతా ఇలా పెట్టి ఎంతవరకు పాముతే పల్చగా పామాలి ఇలాగా కొంచెం పామండి అలాగైతే బాగా వస్తుంది బాగా పలచగా ఇలాగా పాముకుందాం ఎంతవరకు వస్తే అంతవరకు ఇలా పామాలి చూశారు కదా ఇలాగా పలచగా పాముకోవాలి పామిన తర్వాత దీని మీద కొంచెం ఒక 1/2 స్పూన్ నెయ్యి వేయండి అంతా ఇలాగా స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు దీని మీద పొడి పిండి మైదా పిండి పొడితుంటుంది కదా అది కొంచెం బాగా వేసుకోవాలి అప్పుడే మనకి లోపల గుల్లగా వస్తాయి అలా జస్ట్ ఈ అంచులు కావాలంటే తీసేయండి తీసేసి ఇలా వేసుకో
ఎక్కడైనా లెవెల్గా లేనప్పుడు ఇలా మధ్యలో వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది దగ్గరికే చుట్టుకోండి, టైట్గా ఇలా తీసి ఇలా చుడుతున్నప్పుడు మనం ఈ మైదా పిండి వేయాలి. పిండి వేయడం వల్ల మనకు పొరలు పొరలుగా వస్తుంది. ప్రతి పొరలో కూడా పిండి ఇలాగా అడ్జస్ట్ చేయండి. ఇలా జరిగితే సరిపోతుంది. ఈ చివరిది కొంచెం ఇలా పలచగా పాంటే మనకు అంటించుకోవడానికి బాగుంటుంది. కొంచెం వాటర్ ఇలా రాస్తే గట్టిగా అంటుతుంది. చూసారు కదా ఇలా రావాలి. సెంటర్లో కొంచెం లావుగా ఉంటుంది కదా, జస్ట్ ఇలాగంటే సరిపోతుంది. ఒక ఇంచుకి ఇలాగా ముక్కలు కోయాలి. చాక్తో ఇలా కోస్తే మనకి అన్నీ ఒకేలాగా వస్తాయి. చూసారు కదా ఈ పిండి చల్లడం వల్ల మనకు బాగా గుల్లగా వస్తాయి. చూసారు పొడి పొడిగా కూడా ఉంటాయి. ఇలా తీసుకొని ఇలా వేన్తో ఇలా మొక్కం మన చపాతీ కర్త జస్ట్ మరీ గట్టిగా అనకుండా ఇలా అంటే బాగుంటుంది. ఇవన్నీ ఒక ప్లేట్లో ఇలా పెట్టుకుందాం. ఇలా ప్లేట్లో పెట్టుకోండి. అన్నీ కూడా మనం ఇలాగా ఒకసారి ఇలాగా వేంత అనేసాక ఈ చపాతీ కట్టుకొని మనం ఇలాగ అంటే బాగా వస్తాయి. పొడవుగా వస్తాయి. అందుకే హాఫ్ ఇంచి ముక్కలు కోసుకుంటేనే బాగా వస్తాయి. ఇలాగా ఇవన్నీ కూడా అలా చేసుకుందాం. ఇవన్నీ చూసారు కదా ఇలాగా పాముకున్నాం కదా. ఇప్పుడు మనం ఇవి ఆయిల్ వేడి చేసుకుందాం, అందులో వేయించుదాం. ఆయిల్ వేడెక్కింది, వేడెక్కాక సిమ్లో పెట్టండి. ఇందులో ఇలా వేసి వేయించాలి. ఇలాగా అన్నీ వేసుకుంది చూసారు కదా.
సిమ్లో పెట్టాలి. ముందు ఆయిల్ బాగా మరిగిన తర్వాత బాగా తగ్గించుకొని ఇవ్వండి. ఇలాగా వేయాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసరికి మనం తీసేయాలి. ఇవి కూడా వేగుతుంటాయి. ఈలోపు పంచదార పాకంకి పెట్టుకుంది. పాకానికి గిన్నె తీసుకున్నాం కదా, మనం ఈ కప్పుతో పిండి తీసుకున్నాం కదా, ఏ కప్పుతో పిండి తీసుకున్నామో ఆ కప్పుతో కప్పు పావు పంచదార వేయండి. ఇది కప్పు. ఇంకా పావు వేస్తే సరిపోతుంది. పావు వాటర్ కూడా ఒక కప్పు వాటర్ వేయండి. తాజాగా వేగుతున్నాయి కదా, కాజాలు వేగుతున్నాయి. ఆ వేగేలోపు మనం ఈ పంచదార పాకం తీసుకుందాం. కాజాలు వేగిపోయి ఇలాగ పక్క తీసి ఉంచుకుందాం. జరిగేది ఈలోపు పంచదార పాకం కలుపుకుందాం. ఇది చిన్న తీగ పాకంలాగా రావాలి. వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ తీగలాగా తీయకూడదు. మరి పేల్చాలి కదా, లోపల జ్యూసీగా రావాలంటే మనకి మడత కాజాలు కొంచెం చిన్న తీగ ఇలా జిగురులాగా వస్తే సరిపోతుంది. చూపిస్తాను మీకు పాకం. ఇలాగా ఒక 2 నిమిషాలు మరిగిద్దాం పాకం. పాకం మరిగింది. ఇది మనం ఇలా పట్టుకుంటే మనకి గమ్లా తగిలితే సరిపోతుంది. అవ్వండి, ఆ మాత్రం వస్తే చాలు, ఎక్కువ రావక్కర్లేదు. ఇలాగా ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకొని ఈ వేడి మీద మనం చేసిన మడత కాజాలు ఇందులో వేసుకోవాలి. ఇవి ఒక 40 సెకండ్లు ఇందులో ఉంచితే సరిపోతుంది. ఇవి ఒక 10 రోజుల వరకు కూడా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. బయట ఉంచుకుంటే చల్లారి పెట్టిన తర్వాత చూసారా, ఇందులో ఒక 30 నుండి 40 సెకండ్లు ఇలాగ జస్ట్ ఉంచితే పాకం పీలుస్తాయి. ఇంకా పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు. మామూలుగా ఇంట్లో పిల్లలు తినడానికి కొంచెం చిన్నగా ఉంటే వాళ్ళు తినడానికి బాగుంటుంది. స్వీట్ కదా, పెద్దవైతే తినలేరు. మరి చిన్నవైతే కావాలంటే 2 అయినా తీసుకుంటారు. కానీ అందుకోసం ఇలాగ చిన్న చేశాను. అయిపోయి కదా, ఇప్పుడు తీసుకుందాం పక్కకి. ఇలా పాకం ఉంచి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో వేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన మడత కాజాలు రెడీ అయ్యాయి చూడండి. ఇలా మీరు కూడా చేసి చూడండి, ట్రై చేయండి. వస్తాయి. ఇప్పుడు నేను చెప్పినట్టు మెజర్మెంట్స్ మీరు అలా చేశారంటే వస్తాయి. అన్నీ నేను చెప్పేటట్టే కొలతలు వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు అయితే.
Okay, thank you for watching.